శ్రీగురు భ రెండు వేల ఇరవై నవంబర్ పదహారవ తేదీ సోమవారంతో ప్రారంభమై ముప్పైవ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగానే నాలుగు పాయింట్లలో చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంచెం అనీజీగా ఫీల్ కావటం తండ్రి గారితో చెప్పాలన్నా వద్దా అని తటపటాయించడం పెద్దలతో చెబితే ఏమిటో చెప్పకపోతే ఏమిటో చెబితే ఏమన్నా అంటారేమో చెప్పకపోతే ఇంకో రకంగా అంటారేమో చెప్పినా చెప్పకపోయినా సమస్య ఎట్లా పరిష్కారం కావాలి సమస్య ఏమిటి ఏదో తండ్రి బిడ్డల మధ్య సంబంధం కావచ్చు ఆస్తి లేక ఇతర ఆర్థిక నిల్వలను గురించినటువంటి అంశం కావచ్చు లేదా రాకపోకలు కానీ ప్రేమాభిమాలు కానీ దేనికో ఏదో ఒకటి తండ్రితో కుమారుడు కానీ లేకపోతే పెద్దలతో బిడ్డలు కానీ మాట్లాడేటువంటి ఒక సన్నివేశం దీనివల్ల అనుకూలతలు ఉంటాయని మీరు అనుకోవచ్చు తప్పకుండా పని అవుతుంది కార్యస్థితి జరుగుతుంది అనేటువంటి గట్టి ప్రగాఢ నమ్మకం కూడా ఉండవచ్చు కానీ ఎన్ని నమ్మకాలు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట పరిస్థితి ఎలా ఉంటుందంటే అంతా ఓకే అయిపోతుంది చిట్ట చివరి క్షణంలో బాబు యూ కెన్ గో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆయన అని చెప్పినటువంటి వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ అది యూటర్న్ తీసుకుని అలవాటు ఉంది అవకాశం ఉంది సో మరి ఎప్పుడైతే యూటర్న్ తీసుకుంటాడో మాకు నెగిటివ్ వచ్చేస్తుంది కనుక ఇక్కడ పరిస్థితి అంతా కూడా వ్యతిరేకంగానే ఉంటుంది అనుకూలతలు తక్కువ కనుక ఇప్పుడు ఏమిటంటే వెళ్ళి మాట్లాడి వచ్చి మన సమస్య కానీ ఏదన్నా మన ఇతరమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ వారికి తెలియజేసి అక్కడ పని కాక వెనక్కి వచ్చినప్పుడు ఒకవేళ వచ్చిన తర్వాత పని కాదు అని చెప్పినడు మన విశేషాలన్నీ కూడా అక్కడ రికార్డ్ అయిపోతాయి తెలిసిపోతాయి అందువల్ల ఇంకా వారికి మన మీద ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతుంది అగనిస్ట్గా కనుక వీలైనంత వరకు వెళ్లకుండా చెప్పకుండా మాట్లాడకుండా వేసేటువంటి దూరంలో ఈ నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఉండే సమస్యలే మరి లాక్డౌన్ అన్ని రోజులు ఉన్నాం కదా ఒక రోజు రెండు రోజులు కాదు నెలల తరబడి ఉన్నాం కనుక పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషం వరకు ఓపిక పట్టి కూర్చుంటే రోజులు గడిచిపోతాయి అందుకోసంగా మన లోపల సమాచారాన్ని మన దగ్గర ఉన్నటువంటి ఒక అది రహస్య సమాచారం కావచ్చు ఏదో ఒక నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని వారికి చేరవేసినట్లు అవుతుంది కనుక కామ్గా ఉండటమే చాలా వరకు శ్రేయోదాయకము ఇక రెండవ పాయింట్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషంతో ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది పర్ఫెక్ట్లీ సూపర్ ఎక్కడా ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నెగిటివ్గా థింకింగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మనకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి వెరీ ఫేవరబుల్గా ఉంది ప్లానిటరీ పొజిషన్స్ అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి మనకు వద్దు అన్నా కూడా ఏదో ప్రకారం వచ్చేస్తుంది మన నిద్రపోయినా కూడా పని జరిగిపోతాయి కార్యసిద్ధి బాగుంది అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది ఊహించిన దానికంటే అధిక లాభ ఉంది అది ప్రమోషన్లు కావచ్చు సంతాన విషయాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కట్టుబడి కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి అంశంలో కూడా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి మోర్ దాన్ బిఫోర్ ఆ విధంగా ఉంటాయి లబ్ధి చాలా బాగా ఉంటుంది అయితే ఇక్కడ ఇరవై రెండవ తేదీ ఆదివారం ఇంత అనుకూలంగా ఉన్నటువంటి ఈ పీరియడ్లో ఇరవై రెండవ తేదీ ఆదివారం ఆ రోజు సాయంత్రం శతబిష నక్షత్రం అని వస్తుంది శతబిషం అనేటువంటిది రాహు యొక్క నక్షత్రం కనుక ఆదివారం సాయంత్రం రాహుకాల సమయంలో అంటే ఫోర్ థర్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఒక పావు గంట అటు ఇటు అయినా పర్వాలే అది ఒక్కొక్క ప్రాంతానికి రాహుకాలాలు మారుతుంటాయి కనుక మీకు ఫేవరబుల్గా టైం అంతా ఉంది అనుకూలంగా ఉంది బట్ ఇరవై రెండవ తేదీ ఆదివారం సాయంత్రం ఫోర్ టు సిక్స్ ఫోర్ టు సెవెన్ బీ అలర్ట్ ఎవరితో అయినా ఏదైనా విషయాలు చెప్పేటువంటి సమయంలో కొంచెం ఆలోచన చేయాలి మనం చెబుతున్నాము ఈ వ్యక్తి ఉన్న పలంగా వీటిని ఎదుటివారికి చేరవేస్తారేమో అని ముందే థింక్ చేయాలి లేదా అవతల ఒక వ్యక్తి మనకేదైనా విషయాలు చెబుతున్నాడు ఇతను మనకి ఇప్పుడు చెబుతున్నాడు ఇతను చెబుతున్నాడు అంటే ఇతనికి ఏదో లోపల ఆంతర్యం ఏదో ఉండుంటుంది కాబట్టి ఈ మాటలు మనం వినవచ్చా వినకూడదా చల్లగా దాటవేసే ధోరణిలో ఉండాలన్నా అనేది సమయస్ఫూర్తిగా మీరంతటా మీరు నిర్ణయించుకోవాల్సిన అంశం ఎనీహౌ ఆదివారం రోజున సాయంకాలం సరదాగా ఇంట్లోనే భార్యా బిడ్డలతోనూ తల్లిదండ్రులతో ఉంటే మంచిది అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం మీ ఇంట్లో వరకు మాత్రం పరిమితం ఒక బావ వచ్చి ఉండవచ్చు ఎంతవరకు మాట్లాడతా అంతవరకే మాట్లాడ ఎక్కువగా పూసుకొని అతిగా మాట్లాడుకోకుండా వీలైనంతవరకు టంగుని కంట్రోల్లో పెట్టుకోవాలి వారు ఏదైనా కొంచెం కొత్త కొత్త విషయాలు అంశం వస్తే పరిస్థితి ఎలా ఉన్నాయి బావగారు అని అనుకో ఏమిటోనైనా కోవిడ్ ఎలా అయిపోయిందిరా ఏం చేస్తాం మేము అక్కడ అది కొందాం అనుకుంటున్నాం ఇల్లు కొందాం కొందామనుకుంటున్నాం కొందాం అనుకుంటున్నాం అది ఇది అనేటువంటి మేము వద్దు మీరు కొన్నా కొనకపోయినా వీలైనంత వరకు వెళ్ళకుండా వెళ్లకుండా కొంచెం వరకు తగ్గి మాట్లాడటమే చాలా ఉపయుక్తమైనటువంటి అంశమని గుర్తించాలి ఇంకా నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా అధిక ధన వ్యయము సమయం కూడా వృధా అవుతుంది ఒక్కోసారి ఒక పని చెయ్యాలని అనుకుంటారు ఆ పని చెయ్యాలని నిర్ణయించుకుంటారు సమయం కేటాయించుకుంటారు బట్ అనుకోకుండా ఏదో ఒక కార్యక్రమం వచ్చిన కారణంగా లేక ఎవరో ఒక ఫోన్ కాల్ వచ్చిన కారణంగా ఇది మాత్రం ఈ కార్యం పోతుంది టైం అయిపోతుంది వేరే అంశం మీదకి వెళ్ళిపోయిన కారణంగా ఇది వెనకబడిపోతుంది సరే అటు వెళ్ళారు కదా అదేదన్నా పర్ఫెక్ట్గా ఏమన్నా పని చేయగలుగుతారంటే అది కూడా ఉండదు అది లేదు ఇది లేదు రెంటికి చెడ్డ రేవడి సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మధ్యలో కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏదైతే మీ చేయాలనుకున్న కార్యక్రమాలు ఉంటాయో మీ విధి విధానాలు ఉంటాయో మీ యొక్క మెథాడికల్గా ఒక టైం టేబుల్లాగా ప్రిపరేషన్ అవుతుంటారు కనుక ఆ టైం టేబుల్ కొంచెం వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ సమయంలో డ్యూ డేట్స్ అనేవి ఎవరికి ఇవ్వకూడదు ఎంతోమంది ఆ పనులు ఆ టైంకి అప్పగిస్తామని చెప్పచ్చు కానీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడిపోతుంది కనుక దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఆలోచన చేసి ఆ సమయం వృధా అయిపోతుంది కనుక ఆ సమయంలో మీరు చేయలేరు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది బయటికి హడావుడిగా వెళ్ళవలసి వస్తుంది లేదా వేరే చోట కార్యం ఉంది ఆ కార్యం కోసం వెళ్ళాలి అది చాలా ముఖ్యమైన కార్యం అది మీ బంధువర్గీలు చెప్పచ్చు తల్లిదండ్రులు చెప్పచ్చు లేక మీకు సంబంధించినటువంటి సొంత విషయం కావచ్చు ఏది ఏమైనా కూడా ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఇరవై ఆరవ తేదీ రాత్రి వరకు మాత్రం హామీలు ఇవ్వకూడదు పలాంటి టైంకి వచ్చి కూర్చుంటాను తీరుతాను ఆ టైంకి అది చేస్తాను ఇది చేస్తాను అనేటువంటి ఉండకూడదు జాంతా నై ఇక లాస్ట్ అన్నటువంటి నాలుగవ పాయింట్ ఏంటంటే ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల దగ్గర నుంచి ముప్పై అవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది చిట్ట చివరి రోజులు నెలాఖరు రోజులు ఇది ఎంత హాయిగా ఉంటుందంటే చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అందులో ఇరవై తొమ్మిదవ తేదీ కార్తీక పూర్ణమి ముప్పై ఐదు మహా కార్తీకీ అంటారు ఇరవై తొమ్మిది జ్వాలా తోరణం మరి ఏదైనా కార్తీక మాసం కనుక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు మనోక్లేశాలు ఎక్కడ ఉండవు సంకటాలు అసలు ఉండవు ధైర్యంగా పనిచేయగలుగుతారు సుఖ సంతోషాలు ఉప్పొంగుతుంటాయి శారీరక శ్రమ ఉండదు ఎటు చూసినా రిలాక్సేషన్ కనబడుతుంటుంది అయితే ఒక ముప్పైవ తేదీ మాత్రం కొద్దిగా డబ్బులు కొంచెం అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక థర్టీ ఎయిత్ మాత్రమే అంతేకాకుండా థర్టీ ఎయిత్ కూడా కొంచెం ఆవేశంగా మాట్లాడవద్దు ఒకవేళ మీరు ఏదన్నా వారి మీద కోపం వచ్చినా కంట్రోల్లో ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి ఇక ఫైల్గా మరొక మాట ఏంటంటే ఈ రెండవ పక్షంలో ఇరవై ఐదవ తేదీ ఆ రోజున కుజుడు చంద్రుడు చంద్రమంగళ యోగం జరుగుతుందని ముందు వీడియోలో చెప్పాను కదా చక్కగా ఆ వీడియోలో ఏం చెప్పానో ఆ చెప్పిన వీడియో ప్రకారంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెవలప్మెంట్స్ అనేవి బ్రహ్మాండంగా రాబోతున్నాయి కానీ కొన్ని రహస్య సమాచారం అనేది తెలియజేస్తే కనుక ఆ రహస్య సమాచారం ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి శుభం